నూతనంగా చౌటుపల్లి ఏర్పడ్డ మున్సిపాలిటీ ఏర్పడిన దాంట్లో మనం పంగడపల్లిలోని ప్రధాన సమస్యలు ఏందో తెలుసుకోవడానికి మనం కిరాక్ న్యూస్ ఇప్పుడు వార్డ్ వాచ్ కార్యక్రమం ప్రారంభించింది. పంగడపల్లిలోని ఇప్పుడు 6వ వార్డులో మనం ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఎటువంటి సమస్యలకు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులు కోరుతున్నారో వారి మాటల్లోనే మనం విందాం. ఇక్కడ మన ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయన మాటలు ఏమవుతాయో. మాకు గాడకు స్తంభం కావాలి, లైట్ లైట్ లేదు, మాకు ఇడికే నీళ్ళు పోవాలంటే బోరు లేదు, మాకు అన్నిటికీ ఇబ్బంది ఉంది. మాకు ఏ సర్పంచ్ వచ్చినా ఎవరేం చేయలేదు, ఇంతవరకు మాకు ఎవరు చేయలేదు. ఇప్పుడు అభ్యర్థి మాత్రం మాకు కావాలి అని చెప్పి మేము ఇక్కడ ఇంకో అవ్వ ఉంది, అవ్వని అడిగి అమ్మ సమస్య ఏందో తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మీ వాళ్ళ? మా అట్లా ఆయన ఏం చదువు, ఆయన ముందు ఆయన అసలు ఆయన వచ్చి ఏం చేయలేదు. ఇంత మంది కానీ ఏ జీతం ఉండలేదు, మా శాతం చీకట్టారు వాళ్ళని సాధిపోతున్నాం. మరి మాకు ఇప్పుడు వచ్చేట ఆయన ఏం చేస్తాడో చెయ్యాలి, ఆశీర్వాదం చేస్తా నిలబడలేదు. ఇది నా కేసు వారి ఇస్తే ఇంటి తెచ్చుకొని తిని ఉంటుంది. అవి కూడా లేకుండా చేసిన కొన్ని ఉన్నోళ్ళు కొత్త ఆట వద్దా అదే బిడ్డ మా శాతకాల వల్ల బిడ్డ ఏమైనా ఉందా అడకట్టి అక్కడ వేస్తుంది ఇక్కడ వేస్తుంది అట్లా ఉంది. మంచిగా సంపాదించుకో నూరు అమ్మక తింటుంది మా సంఖ్యకు వచ్చి ఏమి నిలబెట్టింది. మా ఆడగడ్డ నీళ్ళు ఏమంటే వీళ్ళందరూ ఒకటేనే నేను గెలవలేదు అని చెప్పిండు. ఆయన ఎవరు నీళ్ళు అడిగినా ఇవ్వలేదు. ఇక లాస్ట్కు ఇది సర్పంచ్ అంతా అయిపోయినాక సీస్ రోడ్ వేసిరు మాకు, అప్పటిదానికి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన గెలిచినా మేము ఏమి ఇస్తామో ఏం చేస్తామో మాకే తెలుసు సార్. నీళ్లు డివిస్ కంపెనీ వాళ్ళకి అమ్ముకురు, చిల్లర 5 బోర్లు ఉంటే వాళ్ళకి అమ్మిరు, వాళ్ళకి అమ్మేసిరు. ఇక వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకొని తింటారో, నెలకు 5 లక్షలు 6 లక్షలు తెచ్చుకొని వాళ్ళ దగ్గర తింటారు. ఊరి నమ్మకాలం ఉంది సార్ అంతే. ఇంకేమైనా ప్రాబ్లం కొత్త సార్ వచ్చేది తెలవాలి. అంటే మీకు మాజీ సర్పంచ్ మీద చాలా వ్యతిరేకత ఉన్నట్టు అనిపిస్తుంది. ముందు సార్ వ్యతిరేకత అంటే ఇప్పుడు ఏమంటారు, ఎవరో చెప్పింది ఎవరో చేసిరు అని అంటారు, కానీ మా సోడలు చెప్తే నమ్మరు. ఇక ఆమె చెప్పింది అది చెప్పింది ఇది చెప్పింది అంటారు. వాళ్ళైతే మాకేమి చేయలేదు, వచ్చి మా ఊరికి ఏం చేయలేదు. మరి ఈసారి గెలుస్తానండి, ఈసారి మాకేమైనా చేస్తాడో. మరోసారి ఆయన గెలిపించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదు సార్, సిద్ధంగా లేదు. కొత్త రాజకీయ నాయకులు, కొత్త రాజకీయ నాయకులు రాలి. ఇప్పుడు ఐదేళ్ళు ఆయన ఏం చేసిండు మాకు, మనం చౌటుపల్లి మున్సిపాలిటీ 6వ వార్డులో మనం పర్యటించడం జరిగింది. ప్రధానంగా మనం విన్న సమస్యలను గమనించినట్లయితే సీసీ రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ సిస్టమ్ బాగాలేదని మన ప్రజల నుంచి వినిపించిన వాయిస్ బలంగా వినిపిస్తుంది. అది మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్తున్న రోడ్లు, ఈ రోడ్లు చూసుకున్నట్లయితే సీసీ రోడ్లు వేయాల్సింది ఉంది, కాకపోతే వేయలేదు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని చెప్పేసి మనం ప్రధానంగా విన్నాము. ఆ సమస్యలు కూడా మనం కల్లారా చూడొచ్చు. ఇక్కడ ఒక యువకులు ఉన్నారు, ఇక్కడ యువకులు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ మాటలు. ఇక్కడ మన వార్డు వాచ్ వచ్చి మనం 6వ వార్డులో పర్యటించడం జరిగింది. ఇప్పటివరకు మాకు ఊర్లో ఉన్న జనాలు చెప్తున్నది సరైన రోడ్డు లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదని చెప్తున్నారు. యువకులుగా మీరు ఏం చెప్పబోతున్నారు ఈ 6వ వార్డులో సమస్యలు మీకు తెలియజేయాలి? మాజీ సర్పంచ్ ఇంతకుముందుకి ఎంపీటీసీ చేసిండు, 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు. ఈ ఏరియాకు ఓట్లు వేయలేదు అని చెప్పి ఒకసారి కూడా రాలేదు, మళ్ళీ ఈసారి వచ్చి నిలబడుతున్నా అని ప్రజల్లోకి వెళ్తున్నాడు. కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం ఏం లేదు, సీసీ రోడ్ లేదు, మోరీ లేదు, అక్రమంగా షెర్ల బోర్లు వేసినాయని తీసిపోతున్నాయి. మేము టెంట్ కూడా వేసుకొని గ్రామ పంచాయతీ కూడా కూర్చున్నాం, ముసలి వాళ్ళకి పింఛన్లు కూడా అంతలేవు, ఆయన ఎవరిని పట్టించుకోలేదు. చౌటుపల్లి ఉంటుంది అవసరం అయితే ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు గెలిస్తే కూడా మాకు అందుబాటులో ఉండడు. మాకు అందుబాటులో ఉండే నాయకుడిని మేము గెలిపించుకుందామని చూస్తున్నాం. పంగడపల్లి అనగానే మనకి ముందుగా ఇంద్రపాల ముత్యాలమ్మ గుడి గుర్తొస్తుంది. ఊరు ఎంట్రెన్స్లోనే ఇక్కడ ఉన్న గుడి, దాని తర్వాత బ్రిడ్జ్ ఉంది, కాకపోతే గుడి పక్కన పెద్ద మురుగుకాలం అనేది మనకు కనిపిస్తుంది. ఈ మురుగుకాలం ఎందుకు ఏర్పడ్డది కొద్దిగా యువత ఇక్కడ ఉన్న యువతను మనం అడిగి తెలుసుకుందాం. పంగడపల్లి గ్రామంలో ముందుగా శివన వాటిలోకి వెళ్ళి మోరీలో తీసిన దయాకరు వీళ్ళకి తోలిండు, వాటర్ ఎక్కడ పోలేక అయిపోయి వాసన గుడికి ఇబ్బంది అవుతుంది. గుడికి వచ్చిన పబ్లిక్లు అందరూ ఏంది గుడి దగ్గర ఉండి వాసన ఏంది, ఇవా గుడి పక్క పండి చేసిన
దయాకర్ కొన్ని రోజులల్లా విడిచి కూలిపోతాడు టికెట్ ఉంది. చాలా రోజుల నుంచి వాసన కట్టుకోలేక ఉండి కానీ కొంచెం డిస్పెంట్ లేపిరు లేపినా కానీ అక్కడ చేసిన వెంచర్లు ఆయనే వెంచర్కి వాటర్ తీసుకోలేక తీసిపోయే వాటరే పోతలేము. కానీ ఆడ మట్టి పోసిండు ఆయన వెంచర్లు చేసుకొని మట్టి పోసుకుంటు ఇక్కడ తీసి మొత్తం వాసన ఇక్కడ బ్రిడ్జిలలో వాసన మొత్తం మరిగిపోతుంది. పందులు ఇవన్నీ చెత్త ఇక్కడనే వేసుకుంటుంది. అందుకనే శివాలయమే వాటికని సీసీ రోడ్ పోసిండు. ఎందుకంటే జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి వాటర్ రావద్దని ఇక్కడ సైడ్కి వెళ్ళి వచ్చి ఇక్కడికి వెళ్ళి కనిపించి మొత్తం ఉండి ఎట్టుకోవాలి అర్థమైతేనే ఉండి. దానివల్ల మోరి వాసనకు అటువంటి సార్ దీనివల్ల ప్రాబ్లం ఎంత అవుతుందో జనాలకి ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దానికి దోమలు అన్నీ ఇబ్బందులుగా ఉన్నాయి. దాన్ని మీరే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మనం చూసుకున్నట్లయితే బ్రిడ్జ్ అవతల వైపు ఉన్న వెంచర్ కోసమే ఇక్కడ దీన్ని ఆపేసినట్టుగా మనకు తెలుస్తుంది. మురుగు కాలువ పక్కన ఉండడం దాని పక్కనే గుడి ఉండడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నారని అయితే మనకు తెలుస్తుంది. ఒకసారి మనం కూడా అందులో పందుల సంచారం అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఈ వార్డులోని సమస్యలు ఏమో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మాకు సమస్యలు చాలా ఉన్నాయి. ఎవరు చేస్తలేడు 7 సంవత్సరాలు ఇప్పుడు 15 సంవత్సరాలు ఎవరికింత పని చేస్తలేడు. ఎవడొచ్చినా అంత దొంగలు. మేము ఇప్పుడు మంచివని కోరుకుంటున్నాం. మరి ఆ మంచి ఆయన రావాలని మేము అందరం ఆహ్వానిస్తున్నాము. ఆయన రావాలి తప్పనిసరి. దొంగ వచ్చినా కానీ దొంగలు అందరు దొంగలే. ఎవరిని నమ్మొద్దు ఇవ్వాలి రేపు. మేము మంచివాడిని కోరుకుంటున్నాం. ఆ మంచోడు మాకు కావాలి. మాకు పనులు చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే సిసి రోడ్లు ఉన్నాయి. మరి మరి వీళ్ళు గతంలో చేసిన అభ్యర్థులు ఉన్నాయా లేకపోతే అంతకుముందు ఉన్న సిసి రోడ్లు ఏంటిది? మాకు ఎవ్వడేయలే. సర్పంచ్ చేసింది కాదు మా అమ్మ. చల్లకుండా ఆయన మంచిగా బతకగానే ఆయన మంచిగా చేసిండు. మా తగ్గడ పెళ్లికి చాలా తెచ్చిండు ఆయన. మాకు ఇవ్వలే సర్పంచ్ ఎవడేం చేయలే. నెంబర్లు ఎవరేం చేయలే. ఎవ్వడు చేయలే. అన్ని నూక్కొని వందల కొందల లచ్చలు కోట్లు సంపాదించుకొని అలా ఎదురవాళ్ళ పెద్ద బిల్డింగులు కొన్నారు. ఎవ్వడు కేపడేం చేయలే. మాకు ఇప్పుడు కావాలి మంచోడు కావాలి. మాకు మంచిగా పనులు చేయాలి అంతే. మేము కోరుకున్నాను కదే. కాలు లేవు. కాదు నాకు నా కొడుకు జాబ్ ఉందని నాకు అన్ని పోవెచ్చాడు. వాడు కావాడు రావద్దు. అస్సలు రావద్దు. ఆడు ఆడు నిన్ననే లేను. ఆడు వచ్చి నేను ఉంచి పని ఏమోనో ఏమో. నిన్న నేను లేను. దొంగోడు లెక్కొచ్చిపోయిండు. ఆయన చేసింది ఏం లేదు. ఏం లేదు. ఇంత చేయలేదు పని. శిశురోలు కూడా అవతల లేనే లేవు. మాకు ఎక్కడైతే చాలా అన్యాయం ఉంది. మనమైతే మస్తు నష్టం చేసిన కోరిలు కూడా లేవు. నీళ్ళు పోతాడు. మనము గమనించినాము గ్రామ ప్రజలతో మాట్లాడిన దాని ప్రకారం చూసుకుంటే రోడ్లు లేవన్నారు. మనం ప్రధానంగా చూస్తే ఇక్కడ మనిషి నడుస్తాంగి తప్ప ఒక బాట అనేది లేదు. చుట్టూ కంప చెట్లే ఉన్నాయి. ఎక్కడి నుంచి ఫామ్ వస్తే ఏమో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులను కూడా అడిగి తెలుసుకుందాం వీళ్ళు రోడ్ ఎందుకు లేదు అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ రోడ్డు లేదు కదా మరి ప్రధానంగా. మరి మీరు ఎప్పుడు అడగలేదా ఇక్కడ ఉన్న సర్పంచ్? అడిగినాం సర్పంచ్. ఇంతకుముందుకు అడిగినాం సర్పంచ్. అడిగితే ఆ సర్పంచ్ అడిగితే మేము ఆయన చేపిస్తాడు చేపిస్తాను ఏం చేయించదు. ఇంతకుముందుకు మీకు ఈ ఓట్లు వేయి రమ్మ తప్ప ఒక్కసారి గెలిపిరు మామ గెలిపిస్తే మేము చేస్తామన్నది. మా ఇంతవరకు సర్పంచ్ 2 సార్లు అడిగినా కానీ చేస్తాం. సాయంత్రం అయింది సాయంత్రం అయినా అది రాలేకపోలే. మాకేం చేయలేదు. ఇప్పుడు మీరు ఎలాంటి అభ్యర్థులను కావాలనుకుంటున్నారు? పనిచేస్తే మనిషి కావాలి. మీరు ఎలాంటి వ్యక్తులని? మాకు ముఖ్యంగా పనిచేసే మనిషి కావాలి. మాకు ఏ అవసరం లేక మాకు పనిచేసే మనిషి కావాలి. మేము అంతే ముఖ్యంగా మీకు ఉన్న సమస్యలు ఏందో చెప్పండి. మాకు సమస్యలు ఇప్పుడు రోడ్లు లేదు. ఏ సక్కలేవు మాకు. మేము మోరీలు లేవు. ఏమి లేవు మాకు. ఒకటి ఉంది ఒకటి లేదు అన్నట్టు ఏం లేవు.